కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రన్న కొట్టాలో ఉధృతత చోటు చేసుకుంది. మరుగుదొడ్లను కూల్చకుండా అడ్డుకునే యత్నం చేశారు గ్రామస్తులు. స్థానిక మహిళలు మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంటుంది. పరిస్థితి అక్కడ ఉద్రిక్తకరంగా మారినట్టు తెలుస్తోంది. గతంలో మున్సిపాలిటీయే కట్టిన 15 మరుగుదొడ్లను మళ్లీ కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రొద్దుటూరు ఎర్రన్న కొట్టాలో ఉధృతత చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులో ఉధృతత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కడప ప్రొద్దుటూరు ఎర్రన్న కోటలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. దళితవాడలో ఉన్నటువంటి మరుగుదొడ్లు కూల్చివేయడంతో స్థానికులు అందరూ కలిసి కూడా మున్సిపల్ అధికారులతో అటు వాగ్వాదం కూడా జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి అనే మున్సిపల్ అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఇవి మేము గత కొంతకాలంగా ఉపయోగించుకుంటున్నాము, వీటిని ఎవరూ ఆక్రమించలేదు. కొంతమంది ఇల్లు ఖాళీ చేయడానికి అనేసి మరుగుదొడ్లను కూలిస్తే ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ఆ దళితవాడ చెందినటువంటి గ్రామస్తులు మొత్తం కూడా మున్సిపల్ కార్యాలయం వచ్చి అటు మున్సిపల్ కార్యాలయం సిబ్బందితో కూడా వాగ్వాదం నెలకొన్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో అందరూ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వారిని సిద్ధమంచారు. అయితే చెప్పాలంటే గత కొంతకాలంగా ఇక్కడ ఆక్రమణలుగా ఉన్నాయనేసి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇవి మాత్రమే ఉన్నాయి మరుగుదొడ్లు అనేసి చెప్పడం గమనార్హం. అయితే గత కొంతంగా సుమారు 15 మరుగుదొడ్లు ఒకేసారి కూల్చడంతో మున్సిపల్ అధికారులు వీటిపై పోలీసులు కూడా చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ శివానందరెడ్డి.